నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ముఖ్యంగా మహానుభావుడు నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈ రోజుకి సమసమాజ న్యాయాన్ని ఎక్కడికి వచ్చినా కూడా అన్ని వర్గాలని కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే ఉంది. ఈరోజు ముఖ్యంగా అంబేద్కర్ గారిని కేవలం రాజకీయాల కోసం వాడుకునే వ్యక్తులు, ఎందుకంటే ఒక స్మృతి వనాన్ని ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అంబేద్కర్ గారి పేరు మీద పెట్టాలని చెప్పి సంకల్పిస్తే ఈ రోజు వరకు కూడా దానికి ఏమాత్రం ముందుకు తీసుకోకుండా కేవలం దళితులకు ఓట్లు కట్టుకోవడానికి అంబేద్కర్ గారి పేరుని రాజకీయాలకు వాడుకోవడానికి వాడుతున్నటువంటి నీచమైనటువంటి సంస్కృతి చేస్తున్న పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ. ముఖ్యంగా నేను ఎందుకంటే ఈ వర్ధంతి కార్యక్రమంలో రాజకీయ అంశాలు మాట్లాడదలుచుకోలే, కానీ చెప్పాల్సింది కాబట్టి చెప్తున్నా. ముఖ్యంగా అంబేద్కర్ గారు అందరి వాళ్ళు పార్టీలకు అతీతంగా వారు నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాణాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ ఇక్కడ వరకు కూడా ఈరోజు ఇంతవరకు కూడా ప్రతి క్షణం మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకునే విధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని నమ్మే విధంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని సాధించడం 66 సంవత్సరాలు అయిందంటే ఈరోజు కూడా ఆ మహానుభావుడు కార్యక్రమంటే ఇది మన బాధ్యత. అదే కాకుండా రాజకీయాలకు రంగు పొందేటువంటి వ్యక్తులకి ఈ తరుణంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు శిక్షపెట్టే కార్యక్రమాలు చేసినటువంటి ఈ సమయంలో మన రాష్ట్రంలో అంబేద్కర్ భగవంతుడి ఇట్లాంటి పెద్దలు వారే బుద్ధి కల్పించాలని కోరుకుంటూ మరొకసారి ఈ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు.